ఇన్ని బాధలు కష్టాల మధ్య రైతు సహనం కోల్పోయి అర్ధరాత్రి రోడ్డు ఎక్కితే పోలీసుల్ని పెట్టి వాళ్ళని రైతుల్ని బెదిరిస్తారు, రైతుల మీద దౌర్జన్యం చేస్తారు, రైతుల్ని కేసులు పెట్టి లోపలేస్తామని బెదిరిస్తారు. అంటే అన్నం పెట్టి అన్నదాత మీద కూడా పోలీసు బలం చూపించాలని కూడా ఈ ప్రభుత్వం అనేది చాలా తీవ్రమైనటువంటి తప్పిదం. కేసు మూడు రోజుల నుంచి మీరు అక్కడ రైతులు పడిగాపులు కాస్తూ ఉన్నప్పుడు ఎందుకు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ పోవాలా, ఎందుకు మీ విఆర్ఓస్ అక్కడికి పోవాలా, ఎందుకు మీరెవరైతే అక్కడ ఆఫీసర్స్ని ఎవరైతే పెట్టారో వాళ్ళు వెళ్ళి ఆ ధాన్యాన్ని దింపితే అసలు ఆ రోడ్డు ఎక్కే పరిస్థితే లేదు కదా. మూడు రోజుల నుంచి ఇల్లు వాకల్ని వదిలేసి భార్య బిడ్డలు వదిలేసి ఆ మిల్లుల దగ్గరే పడిగాపులు కాసేవాళ్ళ మీద మరి పోలీసులు ఇట్లా దౌర్జన్యం చేయించడం, వాళ్ళ మీద ఇట్లా కేసులు పెడతానని బెదిరించడం తీవ్రంగా ఖండిస్తూ అందుకే ఈరోజు ఏదైతే భీమవరం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మరి ఇక్కడ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చుతున్నా కూడా ఆ రైతులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా మరి కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆయనైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైనా ఏదైతే అదనంగా 5 కేజీలు ధాన్యం ఏదైతే ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందో దాన్ని తిరిగి రైతులకు చెల్లించేటువంటి విధంగా ఆ ప్రభుత్వానికి కొంచెం మంచి మనసైన అంబేద్కర్ గారు కల్పించాలని చెప్పి ఆయన కూడా వేడుకుంటూ ఉన్నాం.